నేను రాననుకున్నారా రాలేననుకున్నారా సో నేనే అనమాట మీ సాయిని సో మొత్తానికి మనం విఎస్కే అన్నతో అప్డేట్స్ చెప్పేద్దాం ఉండండి సరే రా సాయి అర్థమైందిలే గాని సో ఏం అప్డేట్స్ కావాలో చెప్పు చెప్పేస్తాను అది కాదన్న దివాళీకి మనకి ఫ్రీ రివార్డ్స్ ఏమొస్తున్నాయి ఏంటనేది మాకు ఒక క్లారిటీ ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం సరే సరే దివాళీ ఈవెంట్ కి ఫ్రీ రివార్డ్స్ ఏమొస్తున్నాయి ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానులే సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలో తెలుసుగా నువ్వే చెప్పే మనమైతే వన్ ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం సో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బిల్ లెక్కన అలెట్ చేయండి అన్న ఫేదీ రేపు వచ్చేసి ఫైవ్ థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను చాలా బాగా చెప్పేవారు సాయి సర్లే మొత్తానికి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అండ్ స్టార్ట్ చేయబోయే ముందు సాయి చెప్పిందే కాదు అండ్ ఎటువంటి లైక్ రెడింగ్ కోర్స్ వచ్చిన ఫైర్ అఫీషియల్ నుంచి నేను వెంటనే వీడియో పెడతాను సో అందరూ బిల్ లైకర్ అయితే ఆల్లో పెట్టుకోండి మరి ఇంకా సాయి అడిగాడు కదా అండ్ సాయి అడగడం కాదు చాలా మందికి కూడా డౌట్ ఉంది దివాళికి ఏమైనా ఫ్రీ రివార్డ్స్ ఇస్తున్నాడా లేదా అని చెప్పేసి సో నేను మొత్తానికి దాని మీద అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను మనకి ఒక రెండు గ్లోవల్స్ అయితే రాబోతున్నాయి అనమాట సో ఆ రెండు గ్లోవల్స్ కూడా చూడడానికి ఎలా అనిపించాయి ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు చూపిస్తాను సో ఇవే అనమాట ఫస్ట్ గ్లోవల్ వచ్చేసి సో ఈ గ్లోవల్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అండ్ నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు మరి మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి తప్పకుండా అండ్ ఇది వచ్చేసి ఇంకొక గ్లోవల్ అనమాట సో ఈ గ్లోవల్ కూడా ఏమీ అంతగా లేదు బట్ మీకు ఎలా అనిపించింది అయితే చెప్పండి అన్న సో ఈ రెండు గ్లోవల్స్ అయితే మనకి దివాళీలో అయితే తీసుకురాబోతున్నాడు అనమాట సో ఎలా ఇస్తాడు ఏంటనేది అంటే పర్ఫెక్ట్ లీక్ అయితే లేదు ఏమైనా ఈవెంట్లో తీసుకొస్తాడా ఎలా తీసుకొస్తాడు ఏంటనేది తెలియదు కానీ బట్ ఈ రెండు కూడా మనకి దివాళీ స్పెషల్గా అయితే ఇస్తున్నాడు ఏమిటన్నా గ్లోవల్స్ నాకైతే అస్సలు నచ్చలేదు ఆ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అప్డేట్ ఓకే రా సాయి బట్ మన వ్యూవర్స్ ఒక ఒపీనియన్ కూడా అడగాలి కదా సో అందుకే కామెంట్ చేయమన్నాను సర్లే కానీ ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం మనకి కొత్తగా ఒక బ్యాడ్ స్కిన్ అయితే తీసుకురాబోతున్నాడు అనమాట సో ఆ బ్యాడ్ స్కిన్ వచ్చేసి ఇలాగైతే ఉందనమాట సో ఇది చూడడానికి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే చపాతి కర్ర అని చెప్పేసి సో ఒకప్పుడు నేను అప్డేట్స్లో చెప్పాను సో మళ్ళీ కూడా అలాగే ఉంది సో అది చూడడానికి సో ఇవన్నీ కూడా కంఫామ్ అనమాట దివాళీకి అయితే మనకి రాబోతున్నాయి అండి ఇది వచ్చేసి అర్థమైపోయి ఉంటుంది చూడంగానే బ్యాక్ ప్యాక్ అని చెప్పేసి సో ఇది వచ్చేసి లైక్ పిక్ ఆక్ టైప్లో అయితే ఇచ్చాడనమాట ఫెదర్స్ దీని పేరు వచ్చేసి సో ఇది కూడా బ్యాక్ ప్యాక్ అయితే పర్లేదు చూడడానికి అండ్ అదే మోడల్లో మనకైతే ఇంకోటి తీసుకొచ్చాడు సో ఇది వచ్చేసి లూట్ బాక్స్ అనుకుంటా సో లూట్ బాక్స్ తెలిసినంత వరకు సో చూడడానికి లూట్ బాక్స్ లోకే ఉంది అదైతే బ్యాక్ ప్యాక్ అయితే కాదు సో ఈ రెండు రివార్డ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో నాకైతే చాలా బాగా రే సాయి ప్రతిసారి మధ్యలో రాకరా అప్డేట్స్ అన్ని అయినాక చెప్పు నీ రివ్యూ లాస్ట్ లో ఇందాంలే మన సాయికి కొంచెం కంగారు ఎక్కువలేండి పర్లేదులే సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకో అయితే మనకు ఒక స్కేర్ గన్ స్కిన్ అయితే ఇస్తున్నాడు ఇది వచ్చేసి డబల్ రేంజ్ అండ్ మ్యాగ్జిన్ వచ్చేసి నెగిటివ్ అయితే ఉందనమాట సో ఈ గన్ స్కిన్ అయితే మనకి దివాళీకి అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అండ్ ద గుడ్ విల్ కాన్ ఉంది సమ్థింగ్ అక్కడైతే సో ఇదే అనమాట స్క్యార్ స్కిన్ వచ్చేసి సో మరి చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది సో చాలా మంది దగ్గర మంచి స్కిన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి సో అసలు ఏమి స్కిన్స్ లేనోళ్ళు అయితే ఈ గన్ స్కిన్ అయితే వాడుకుంటారనమాట అండ్ అదనమాట ఈ స్కేర్ స్కిన్ చూసుకున్నట్టుకైతే అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్లో చూసుకున్నట్టుకైతే మనకి ఒక కటానా అయితే ఉంది కదా సో ఈ కటానా చూసుకున్నట్టుకైతే ఫైర్ ఎఫెక్ట్ అయితే అనమాట సో ఇది కూడా మనకి దివాళీకి అయితే తీసుకురాబోతున్నాడు సో కటానా స్కిన్ ఎంతమందికి నచ్చిన అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా చూసుకున్నట్టుగా అయితే మనకి ఒక రౌడీ టైప్ లో ఒక బండిల్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ బండిల్ నేమ్ వచ్చేసి గ్యాంగ్స్టర్ బండిల్సి గోల్డ్ రాయల్కి ఇస్తారనుకున్నాను సో బట్ గ్యాంగ్స్టర్ వచ్చేసి గోల్డ్ రాల్కి ఇవ్వట్లేదు ఇది కూడా దివాళీకి అయితే తీసుకురాబోతున్నాడు సో ఇది చూడడానికి ఎలా ఉన్నాడంటే గూండా ఉన్నట్టుగా ఉంటాడు అనమాట సో ఈ బండిల్ చూడడానికి అండ్ అపియరెన్స్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది సో ఆల్మోస్ట్ అండ్ ఇదనమాట బండి లుక్ చూసుకున్నట్టుకైతే సో మీకు ఎలా అనిపించింది ఈ బండి చూడడానికి అనేది కింద కామెంట్ చేయండి అన్న సో నాకైతే అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఈ బండిల్ వచ్చేసి అండ్ ఇంతే కాదు గ్యాంగ్స్టర్ బండిలే కాదు మనకి ఇంకొక బండిల్ కూడా రాబోతుంది సో వారియర్ ప్రిన్స్ బండిల్ దీని పేరు వచ్చేసి సో ఈ బండిలు కూడా చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ అంటే లుక్ వైజ్ అంటే ఆగండి మళ్ళీ వస్తుంది రండి సో ఇది కాదు లుక్ అంటే సో దా బండిల్ని ఎక్విప్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటనేది మీరు చూశారు కదా సో ఇదన్నమాట లుక్ అయితే సో హెయిర్ స్టైల్ చూడండి ఇది వచ్చేసి మనకి స్కైలర్కి అయితే ఎక్విప్ చేసినట్టున్నాడు సో స్కైలర్ ముఖం అయితే కనిపిస్తుంది కదా సో అదనమాట అండ్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ అంతే మనకి ఒక పారాషూట్ అండ్ వచ్చేసి ఒక స్కేట్ బోర్డ్ కూడా రాబోతుంది అనమాట సో అవి ఎలాగున్నాయి ఏంటి అనేది అయితే చూపేసి క్లియర్ కట్ గా ఈ వీడియో అయితే చేశాను అండ్ ఈ సాయి ఎవరు ఈ కథ ఏంది అని చెప్పేసి మీరు అడగొచ్చు సో గైస్ నేను యాక్చువల్లీ ఈ స్టేజ్లో ఉండడానికి ఫస్ట్లో నేనైతే ఫండ్ జనరేట్ చేయడం కోసం ఆ సాయి క్యారెక్టర్ని మిల్మిక్రీ చేసి సో వీడియోలు అయితే అప్లోడ్ చేసేవాడిని సో లెవెన్ టు కే సబ్స్క్రైబర్స్ అంటే స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ సాయి ఎవరో ఐడియా ఉండే ఉంటుంది అండ్ మరి ట్వెల్వ్కే తర్వాత ఎందుకు చేయలేదని మీరు అడగచ్చు సో అలా ఎడిటింగ్ చేయాలంటే చాలా అంటే చాలాసేపు అయితే పడుతుంది అనమాట సో ప్రతి వీడియోకి అండ్ అంత ఇబ్బంది పడుతూ వీడియో చేయలేక నేనైతే మధ్యలో అయితే ఆపేశాను లైక్ ఒక సిరీస్ లెక్క తీసేవాడిని అప్డేట్స్ సో వ్యూవర్స్కి ఎటువంటి డౌట్స్ ఉంటాయో సో ఎన్ని డౌట్స్ కూడా సాయి నుంచి క్వశ్చన్స్ అడిగి నేనే ఆన్సర్స్ చెప్పేవాడిని సో అది అప్పట్లో చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు అనమాట సో నేను ఎక్కడ ఆ కంటెంట్ అయితే కాపీ కొట్టలేదు అది యూనిక్యూగా నేనే ఫస్ట్లో స్టార్ట్ చేశాను బట్ మధ్యలో టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి కేవలం అదొక్క రీజన్తో అయితే నేనైతే వీడియో ఎడిటింగ్స్ అయితే ఆపేశాను ఫైనల్లీ మళ్ళీ ఇవాళ చేశాను అనమాట చాలా గ్యాప్ తర్వాత సో ఈ వీడియో కూడా నైట్ రెండు గంటలకు రికార్డ్ అయితే చేస్తున్నాను సో అప్డేట్స్ కూడా సో ఎందుకంటే నిద్రపట్టలేదు సరే ఇంకా టైం ఉంది కదా సో కొంచెం టైం తీసుకుని అయినా వీడియో అయితే మంచిగా చేద్దామని చెప్పేసి చేశాను సో మీకు ఎలా అనిపించింది నచ్చితే చెప్పండి తప్పకుండా ప్రతిసారి ఇలాగే చేస్తాను వీడియోస్ సో అది కూడా మంచి వ్యూస్ వస్తే ప్లీజ్ దయచేసి వీడియోస్ అయితే షేర్ చేయండి సో చాలా కష్టపడుతున్నాను మంచి వీడియోస్ చేయడానికి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా కదన్న సో నేను ఎవరు సో మొత్తానికి నేను ఎలా అనిపించింది నేను అడిగే క్వశ్చన్స్ ఎలా అనేది కూడా కింద కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాం సో గైస్ లవ్ టేక్ కేర్ డైలాగ్ కాపీ